ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ పిఎస్ఎల్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం లాస్ట్ ఎపిసోడ్లో వ్యాపార ఏ హస్త జాతకులు వ్యాపారాన్ని చేస్తారు అనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో ఎవరు ఉద్యోగం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో రాణింపు ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో చూస్తూ ఉంటాం సాధారణంగా మనకి మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాం ఏమన్నాయి వ్యాపారంలో హై రిస్క్ ఉంటుంది అలాగే వారికి ఎప్పుడు కూడా కొన్ని టెన్షన్స్ కొన్ని బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అదే ఉద్యోగంలో అయితే కనుక ఎదట లేక పై అధికారులు ఏదైతే చెప్తారో దాన్ని పాటించవలసినటువంటి బాధ్యత మాత్రమే ఉంటూ ఉంటుంది ఎక్కువగా అంటే అక్కడ కూడా ప్రెజర్ ఉంటుంది ఉండదని చెప్పట్లేదు అక్కడ ఉండే సందర్భాన్ని బట్టి హస్తాన్ని బట్టి వారికి ప్రెజర్ అనేటువంటిది మనం చెప్పవలసి ఉంటుంది ఈ క్రమంలో మనం ఆలోచించినప్పుడు ఉద్యోగ హస్తం వచ్చినట్లయితే సాధారణంగా ఉద్యోగులకి మనకి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు శుక్రస్థానం ఒకటి బాగుండాలి ఉద్యోగానికి కూడా వ్యాపార రంగంలో వల్లే తెలివితేటలు అంటే వారికి తెలివితేటలు ఉన్నవాడు మంచి జాబుల్లో స్థిరపడ్డానికి ఉంటుంది తెలివితేటలు తక్కువ ఉండేటువంటి వారు వారికి తగినటువంటి జాబుల్లో వాటిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంటే మనం కొద్దిగా మంచి పొజిషన్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క హస్తాలను కనుక మనం పరిశీలించినట్లయితే వారికి హెడ్లైన్ చంద్రస్థానంలోకి వెళ్తూ ఉండాలి ఎందుకంటే బుధ స్థానంలోకి వెళ్తే వ్యాపార రంగంలో కానీ లేకపోతే కమ్యూనికేషన్ ఓరియంటెడ్ తదితర రంగాల్లో ఉంటూ ఉంటారు అదే చంద్రస్థానంలోకి వెళ్తే కనుక వీరికి మంచి స్థాయి లభించడంతో పాటు మంచి ఎక్స్పర్టిజం అనేటువంటిది ఉంటుందని చెప్పొచ్చు వాళ్ళ యొక్క వృత్తి తదితర అంశాలలో అలాగే మనం పరిశీలించవలసినటువంటి మరొక ముఖ్యమైనటువంటి స్థానం ఏంటంటే శని మనకి జ్యోతిష్య సాముద్రిక శాస్త్ర పరంగా సేవకుల యొక్క స్థితిగతులు సేవకులు తదితర అంశాలను తెలియజేస్తూ ఉంటారు కాబట్టి సాధారణంగా శని స్థానం బాగుండాలి వ్యాపార రంగంలో ఉండేటువంటి వరకు కూడా శని స్థానం బాగుండాలి ముఖ్యంగా శని స్థానం ఉబ్బెత్తుగా ఉండడం శని వ్రేలు పెద్దదిగా అంటే సాధారణంగా పెద్దదిగానే ఉంటుంది అన్నిటికన్నా అయినప్పటికీ కూడా ఇది ఏ మాత్రం చిన్నదిగా ఉంటే గనక వారు ఈ యొక్క సేవక రంగానికి ఉపయోగపడరని చెప్పచ్చు ఈ యొక్క వేలు బాగుండాలి శనిస్థానం బాగుండి తర్వాత ఈ రేఖ ఎప్పుడైతే దీంతో దీంతోపాటు ధన రేఖ ధనరేఖ ఎప్పుడు జీవిత రేఖని ఆనుకుంటూ ఇలాగ వచ్చి ఇక్కడ త్రికోణాకారపు రేఖలను ఏర్పరచుకుంటూ ఉంటుందో వారు మంచి రంగాల్లో స్థిరపడతారని చెప్పచ్చు అంటే ఉద్యోగ రంగంలో అలాగే మరి కొంతమందికి రెండు మూడు త్రికోణాలు కూడా వస్తూ ఉంటాయి అదేంటి గవర్నమెంట్ సెక్టర్ అయితే కనుక రవిస్థానం కూడా బాగుండాలి రవిస్థానం బాగుండాలి ఈ యొక్క శనివేలు రవివేలు మీద కూడా వాళ్తూ ఉండాలి అంటే అభివృద్ధి అనేటువంటిది ఉద్యోగులకి క్రమక్రమంగా వస్తూ ఉంటుంది అనమాట కొంతమందికి ఇలా కూడా వాళ్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క ధనరేఖ స్ప్లిట్ అయ్యి రవి స్థానంలోకి వెళ్ళడం కానీ ఈ యొక్క ధనరేఖ రవి స్థానంలో అంతమవడం కానీ రవి ఉండడం కానీ ఎవరికైనా జరిగినట్లయితే వారికి గవర్నమెంట్ జాబుల్లో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది పైగా ఇక్కడ త్రికోణాకారపు రేఖలు వచ్చినట్లయితే కనుక వారు మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అడ్మినిస్ట్రేటివ్ రంగాల్లో ఉంటారని మనం చెప్పవచ్చు అనమాట అలాగే వీరికి హస్తం యొక్క రంగు వచ్చేటప్పటికి మంచి కలర్ అంటే మంచి స్థాయిలో ఉద్యోగం చేసేటువంటి వారికి పింక్ ఆర్ రెడ్ కలర్లో ఉండాలి కొద్దిగా చామన్ ఛాయి అయితే కనుక గోధుమ వరంలో ఉండడం మంచిది అలాగే వీరికి ఎప్పుడైనా సరే శని బాగుంటే కనుక అంటే మన ఈ యొక్క ధనరేఖ రేఖ ఎక్కడైతే అంతమవుతుందో ఈ స్థానం ఏదైతే ఉందో ఇది శని స్థానం చెప్తూ ఉంటాం ఈ శని స్థానం కనుక బాగుంటే సాధారణంగా వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బాగుంటుందని చెప్పచ్చు అలాగే ఇక్కడ ఏమవుతుంది ఈ యొక్క శని స్థానంలో రేఖలు స్ప్లిట్ అయినా అంటే ఇలా పాయలుదేరినా లేకపోతే కనుక ఈ రేఖలో కొన్ని రేఖలు రవి స్థానంలోకి వెళ్ళినా కూడా వారికి ఆ సమయంలో ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఇటువంటివి చెప్తూ ఉంటాం అలాగే ఈ రేఖలు వర్ధ రేఖలు ఎలాగా ఏర్పడినా కూడా ప్రమోషన్స్ అనేటువంటివి చెప్పచ్చు అలాగే మనకి ఈ యొక్క రేఖల్లో మంచి స్థాయిలో ఉద్యోగం చేయడానికి ఇక్కడ నైపుణ్య రేఖ అనేటువంటిది ఒకటి ఉంటుంది ఏది రవి శని స్థానాల మధ్య ఇక్కడ మధ్య చిన్న ప్రదేశంలో చిన్న రేఖ ఉంటుంది అది విద్యా విషయాలు కూడా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది నైపుణ్య రేఖ అని చెప్తూ ఉంటాం అలాగే రవిస్థానం బాగుంటే విద్యలో వారికి రాణింపు ఉంటుంది అలాగే ఎప్పుడైనా సరే మనకి విద్య నేర్చుకునేటువంటి సమయాలు వచ్చేటప్పటికి ఇంచుమించు ఈ ప్రదేశం నుంచి ఈ ప్రదేశం వరకు అంటే ఈ శని మధ్యస్థానం నుంచి గురు మధ్యస్థానం వరకు ఈ ప్రదేశంలో ఈ రేఖ కనుక బాగుండనట్లయితే వారు విద్యా విషయాల్లో బాగా రాణిస్తారని చెప్పచ్చు ముఖ్యంగా ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్లో వారు విద్యల్లో రాణించడం ఉంటుంది ఒకవేళ ఆ టైంలో బ్రేక్ ఏమన్నా వస్తే కనుక వారు విద్యలో ఆటంకాలు విద్యలో ఇబ్బందులు కొన్ని ప్రేమ వ్యవహారాల్లో పడడం ఇటువంటి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ముఖ్యంగా ఈ స్థానం అనేటువంటిది మంచిది ఈ స్థానం బాగున్నట్లయితే ఆటోమేటిక్గా వారికి విద్యా విషయాల్లో బాగుంటుంది ఇలాగా మనం కొన్ని కొన్ని రేఖలను బట్టి వారు ఉద్యోగంలో స్థిరపడతారా వ్యాపారంలో స్థిరపడతారా ఇవి కొన్ని లైన్స్ మాత్రమే చెప్పడం జరిగింది అలాగే ఇంకా చాలా అంశాలు పరిశీలించవలసి ఉంటుంది ఈ హస్తాల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా మనకి స్పాచులేటెడ్ హ్యాండ్ ఉద్యోగులకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా అలాగే శని గ్రహ ప్రధాన హస్తం కూడా ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా మనం ఏం చేయాలంటే వారిది ఉద్యోగస్తమా వ్యాపారస్త్రం అనేటువంటిది మనం తెలుసుకుని వారికి తగినటువంటి సూచనలు సలహాలు ఇవ్వచ్చు శుభం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి